ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవం ఏంది అనేది పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి మనం చూస్తున్నాం. ఇక నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అగ్గి మీద గుగ్గిలమైండు సీఎం, అగ్గి మీద గుగ్గిలమైండు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. ఇది రియల్ వాస్తవం, మీరు గుర్తుపెట్టుకోరి. నాపై ఆరోపణలు చేస్తే మీరు కౌంటర్ ఇవ్వరా? మంత్రులపై అలిగిన సీఎం రేవంత్, నాపై ఫ్లయాష్ ఆరోపణలు వస్తే ఎవరు ఖండించలే. ఇప్పుడు నేనెందుకు ఖండిస్తానన్న పొన్నం. ఇసుక దందా వ్యవహారంలో సొంత పార్టీ నేతలే ఎక్కువ ప్రచారం చేశారని మంత్రి సీతక్క ఏది కినుకు. వాచీల స్కామ్పై పొంగులేటి సివిల్ సప్లైపై ఉత్తమ్. కేబినెట్ భేటీలో సీఎం మంత్రుల మధ్య హాట్ చర్చలు. కేబినెట్ తీరుపై ఉన్నతాధికారులు విస్మయం. అధికారుల ముంగెట్టే లొల్లి లొల్లి పెట్టుకున్నారట మంత్రులు. పొన్నం ప్రభాకర్ ఏమో ఫ్లయాషే అనేది ఒక ఆరోపణ వస్తే నా మీద వస్తే ఏ ఒక్క మంత్రి కూడా స్పందించలే. అలాంటప్పుడు సీఎం మీద ఆరోపణలు వస్తే నేనెందుకు స్పందిస్తా అన్నారు. ఇక ములుగు జిల్లాకు సంబంధించిన మా అక్క సీతక్క మీద ఇసుక దందా వ్యవహారం ఆరోపణలు వస్తే నన్ను సొంత పార్టీ నేతలే ఎక్కువ బదనాం చేసిళ్ళు, అలాంటప్పుడు నేనెందుకు స్పందిస్తా అన్నారు. ఇక దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే వాచీల స్కామ్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుకు సంబంధించి వస్తే నా దాంతోపాటు ఉత్తమ్ మీద సివిల్ సప్లై ఆరోపణలు వస్తే పార్టీ నేతలు స్పందించలే, నేనెందుకు స్పందిస్తా? ముఖ్యమంత్రి గారు మీ మీద ఏది వచ్చినా కూడా మీరు స్పందించమని లొల్లి లొల్లి వేసిల్లాట కేబినెట్ ముంగట. అరే వెనుక వాళ్ళు ఎవరు అధికారులు ఉన్నారట, అందరు ఉన్నారట, వాళ్ళందరూ ఉండగా కూడా వీళ్ళు లొల్లి లొల్లి వేసుకున్నారట. అధికారులు ఏంది అంటే నవ్వలేక ఇట్లా మూతట్టబెట్టి అని నవ్వుకున్నారట అని నిజంగా చెప్తున్నా. మంత్రులు సీఎం ఒకళ్ళనొకళ్ళు పొట్టు పొట్టు వేసుకున్నారు బై కేబినెట్ మీటింగ్లో. ఏ నువ్వెంత, ఏ నువ్వేంది, ఏ నువ్వేంది బై అనే కాడికొచ్చిందట. ఓందాతనం లేదు, ఒక ముఖ్యమంత్రి పీఠానికి గౌరవం లేదు, మంత్రిపీఠానికి గౌరవం లేదు, అది మేము ప్రజల చేత ఎన్నుకోబడి అన్ని మర్చిపోయారు. నా మీద ఆరోపణలతో నువ్వు గండించినావా? నీ మీద ఆరోపణలతో నేనెందుకు గండియాలి? అరే ఎవరు బై నువ్వు అంటే లొల్లి లొల్లి వేసుకున్నారట వీళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు. నేను అందుకే చెప్పిన కాంగ్రెస్ పార్టీ అనేది సునామీ. అది ఎప్పుడైనా బద్దలవచ్చు, ఏదైనా విస్ఫోటనం జరగచ్చు, ఏదైనా జరగచ్చు. కాంగ్రెస్ తన చేతులారా తన ప్రభుత్వాన్ని తెలంగాణలో కోల్పోవడానికి ఆల్రెడీ సిద్ధమైపోయింది. ఇప్పుడు 90% అయిపోయింది. ఇక కొన ఊపిరితోనే ఆక్సిజన్తో ఉన్నది. ఇక ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మామూలుగా కాదు, కేబినెట్ రచ్చ జరిగిందట ఈ లొల్లికి సంబంధించి. ఒకళ్ళ మీద ఒకళ్ళు అలిగిల్లట. రేవంత్ మంత్రుల మీద అలిగితే, మంత్రులు రేవంత్ మీద అలిగితే, మళ్ళీ మంత్రులు వాళ్ళ యొక్క సన్నిహిత మంత్రుల మీద అందరూ మీరు అనుకుంటున్నారు మీటింగ్లకు పోతాళ్ళు, ఏంది కార్యక్రమాలు జరుగుతున్నారు, మంత్రులందరూ కలుతున్నారు అంటే ఎడమొహం పెడమొహం సౌతుల పోర్ అవుతుందట. సౌతుల పోర్ అవుతుందట. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రికి మంత్రులకు సౌతుల పోర్ అవుతుందట. ఎవడెవరి మాట వింటలేడట, నిజం ఇది. ఏఐ కాన్ఫరెన్స్ కోసం 10 కోట్ల స్కామ్, గతంలో ఎన్నడూ లేని విధంగా ఖర్చు, డబ్బును మింగేసిన అదృశ్య శక్తులు, కోట్లు పోయినా జరిగేది శూన్యం. ఐటీ వర్గాలలో స్కామ్పై చర్చ అంటూ కూడా చూడొచ్చు. ఏఐ కాన్ఫరెన్స్కు రేవంత్ రెడ్డి ఏకంగా 10 కోట్లు ఖర్చు పెట్టిండు. ఏ తెలంగాణలో ఏమున్నాయన్నా, ఏం లేవన్నా, అన్ని మట్టి కుండలు అవి ఉన్నాయని చెప్పారు. ఈరోజు లంకబిందులని అనుకొని వచ్చిన ఏమి లేవని చెప్పారు. ప్రజా సొమ్మును మన సొమ్మును ఇష్టానుసారంగా ఏంది పిచ్చికాయిదాలు పిచ్చుకుక్కల లెక్క ఖర్చు పెడుతురు. నేను చెప్తున్నా కదా, ఏది కాగితాల లెక్క ఖర్చు పెడుతున్నారట. మస్తు బాధ అనిపిస్తుంది అది నాకు. నేను చెప్తున్నా కదా, కాగితాల లెక్క ఖర్చు పెడుతున్నారట అన్న. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్నట్టు అయిపోయింది. ఏఐకి సంబంధించి కాన్ఫరెన్స్లో 10 కోట్ల రూపాయల స్కామ్. అరే విచ్చలవి, తెలంగాణ అప్పులలో ఉన్నదన్నారు. 9 నెలల్లో 70,000 కోట్లకు సంబంధించిన అప్పు చేసిర్రు. మళ్ళా దాంట్లో ఇప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు ప్రకటనల రూపంలో. దానికి దీనికి అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నది రేవంత్ సర్కార్. మామూలుగా కూడా కాదు, అడ్డగోలుగా ఖర్చు పెడుతున్నది రేవంత్ సర్కార్. మీరు అవునన్నా కాదన్నా నిజం, ఏఐ కాన్ఫరెన్స్కు సంబంధించి కేవలం 10 కోట్లకు సంబంధించిన స్కామే కాదు, భయంకరమైన స్కామ్లు నడుతున్నాయి అనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్న విషయం. ఇక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి లెక్క భలే జరుగుతున్నది. లడ్డూపై నిజాలు తేల్చండి ప్రధాని.